только за последние 350 лет... Олеск, сори. Ой, ничего. И локомло кондару девуду уннадани намутару, кондару леду ани антару. И видеоло мему, мейкосам девуду уннаду ани, кемералло рекордайна, конни видео стиску ватчам. И видеони экада скип чекунда пуртига чуданди. త్రిమూర్తుల్లో ఒకరు అయిన శివుడికి చాలా మంది భక్తులు ఉంటారు. శివుని చమత్కారాలు అయితే ఈ వీడియో చూశాక మీలో ఇంకా భక్తి భావాలు పెరుగుతాయి. ఈ వీడియో గురుగయన్ అనే ఊర్లో ఉన్న శివుడి విగ్రహం దగ్గర జరిగిన ఈ సంఘటన చూసి మీరు నమ్మలేకపోతారు. మీరు చూడవచ్చు శివుడి త్రిశూలం ఎలా గాల్లో ఎగిరిపోయిందో, అది కూడా ఆకాశం వైపు. ఈ చమత్కారాన్ని అక్కడ ఉన్నవారు నిజంగా చూశారు. మీరు శివభక్తులు అయితే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. ఈ వీడియో చూడండి. ఒక వ్యక్తి బయటకు తిరగడానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక శివలింగం కనిపిస్తుంది. అండ్ ఆ శివలింగం పైన ఒక నాగపాము ఉంది, లైక్ అది భగవంతుడు శివుని ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు. ఇది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. శంభూ. అండ్ ఈ వీడియో చూశారు కదా, పాము వచ్చి శివలింగంపై ఉండడం. కానీ ఈ వీడియో చూడండి, చాలా విచిత్రంగా చమత్కారంగా అనిపిస్తుంది. ఒక ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద పాము జేసీపీ ముందల నుంచి వెళ్ళడం లేదు. అప్పుడు అక్కడ ఉన్నవారు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పాము శివుడి విగ్రహం దగ్గర ఉంది. కొంచెం దీని గురించి ఆలోచించండి. ఈ పాము జేసీబీ దగ్గర నుంచి తప్పుకోవడం లేదు శివుడి విగ్రహం కాపాడడానికి. గాయ్స్, ఈ వీడియోని అమర్నాథ్లో యాత్ర కోసం భక్తులు వెళ్తుంటే రికార్డ్ చేశారు. ఇక్కడ మీరు శివుడిని చూడవచ్చు. ఇదిగో ఒక చిన్న క్లిప్. ఈ వీడియో చూశాక చాలామంది అన్నారు యాత్ర కంటే ముందే ఆ భగవంతుడు తన భక్తులకు దర్శనం ఇచ్చాడు అని. ఫ్రెండ్స్, ఈ వీడియో 5 ఇయర్స్ బ్యాక్ది. ఈ వీడియో చూస్తే ఇలా అనిపిస్తుంది, ఈ కోతి హనుమంతుడికి ఏమో చెప్తుంది అని. ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ కోతి హనుమంతుడికి తన కష్టాలు చెప్తుంది అని అంటున్నారు. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.